హాయ్ ఫ్రెండ్స్, చాలామంది అయితే జనవరిలో ర్యాషన్ డోర్ డెలివరీ ఎలా చేస్తారని చాలామంది అడుగుతున్నారు. అయితే మీకు ఈరోజు లైవ్లో చూపిస్తాను, అంటే లైవ్లో అంటే లైవ్ కాదు, వీడియో తీసి చూపిస్తాను వాళ్ళు ఏం చేస్తున్నారని. సో వాళ్ళని కొన్ని ప్రశ్నలు అయితే మామూలు అడుగుతాను, అంటే వీడియో తీసినట్టుగా కాకుండా మామూలుగా అయితే అడుగుతాను వాళ్ళని. సో వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి చూద్దాం. ఒకసారి ఒక పూట నీ వైనా ఒక పూట పని చేతరా ఇది అయిపోతే అంటే అందులో ఒక మన ఈ రాజేంద్ర పెన్షన్ ఒక్కొక్కరిదే ఒక ట్రిప్ అవునవును ఒక్కొక్క అయితే అందరి తరపున మామూలు ఎంత ఇస్తారు మరి వారంటికి ఎంత ఇచ్చారు చూడండి తాత ఏంటి నాయన ఇప్పుడు పంచడం డీలర్ ఉంటుందా డీలర్ వల్ల చెప్తారు ఈ వారంట్లు వీళ్ళు ఇంటింటికి ఆఫ్ చేయాలి అర్థం అర్థం సరుకు మరి డీలర్ వెళ్ళకి ఇవ్వాలి అది నీకు ఒక కోట 500 ఇస్తారు లేకపోతే వారంట్ కానీ ఎంత ఎంత ఇస్తాడు అవునవును ఏం మొదలైపోయినాయా మిషన్ ఒక్క మిషన్ అవును ఆయిల్ 5 ఎలాగవుతుంది ఫోన్లో చేస్తామన్నారు వారంటీ చూడగా అవి ఇస్తే ఈ సంవత్సరం అదే ఈ నెల చేద్దాం అనుకున్నా ఇంకెవరా ఏం బోల్డ్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో అయితే నేను క్లియర్గా తీయలేదు. మన ఊర్లో ఏ విధంగా డిస్కస్ చేసుకుంటారో అదే విధంగా నేను జస్ట్ మామూలుగా తీశాను మీకు చూపించడానికి. వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడిగితే వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఒక వాలంటీర్కి 500 చొప్పున డీలర్ గారే చూసుకుంటారు, మాకు ఆటోకి పలాన ఇంత డబ్బులు ఇస్తారు, మేము ఆటో ఏ వీధికి తమ్మంతా ఆ వీధికి తెస్తాం, మీకు ఇబ్బంది లేకుండా అని మొత్తం చెప్తున్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ శ్రీకాకుళం జిల్లాలో మా శ్రీకాకుళం జిల్లాలో ప్రజెంట్ అయితే రన్ అవుతుంది, ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తున్నారు రేషన్ సరుకులు. అయితే మిగతా జిల్లాలు కూడా వాలంటీర్లు మేము నెక్స్ట్ నుంచి ఈ విధంగా చేయాలని భయం పడతారు. సో అటువంటి భయమే అవసరం లేదండి, మీకు డీలర్ గారు ఒక ఆటో ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళకి డబ్బులు అనేది డీలర్ ఈ ఇద్దరు చూసుకుంటారు. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే మిషన్ ఒకటికి వెళ్తారు, ఆ మిషన్తో తంబేసేస్తారు, తంబేసిన తర్వాత భీమ్ ఇంట్లో మనుషులున్నా లేకపోయినా సరే గజల్లో ఉంటే గజల్లో వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోతారు, ఒకసారి డబ్బులు కలెక్ట్ చేసుకుంటున్నారు. సో అది చాలా మంచి పద్ధతి, ఎందుకంటే ఊళ్ళో అందరూ ఉండాలని రూల్ ఏం లేదు కాబట్టి. సో ఆ విధంగా జరుగుతున్నారు మా ఊళ్ళో, ఈ విధంగా ప్రాసెస్ జరుగుతుంది. సో ఇంతవరకు అయితే బాగానే ఉంది మా ఊళ్ళో, డోర్ డెలివరీ సరుకులు పంపిణీ చేసిన వాలంటీర్ పైన ఎటువంటి కంప్లైంట్ అయినా లేవు. నేను ఎందుకు చేస్తున్నానంటే మీరు కొంచెం భయపడచ్చు, నెక్స్ట్ నుంచి భయపడచ్చు, ఆ భయమే అవసరం లేదంటే మీరు డోర్ డెలివరీ పక్కా చేసుకోవచ్చు, మీకు ఆటో అనేది ఉంటుంది. సో కొంతమంది రిక్షాలో వేయాలా, బైకుల మీద వేయాలా, సైకిల్ మీద వేయాలి అనుకున్నారు, ఏం భయపడకండి, ఆటో అనేది పక్కాగా ఇస్తారు, మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. ఇదే ఫ్రెండ్స్ వీడియో, చాలా మందికి తెలియని ఉద్దేశంతో నేను చేశాను తప్ప మరి ఉద్దేశించి కాదు. సో వీడియో కానీ మీరు నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.